నమస్కారం ఈరోజు మనం చందమామ కథలలో అన్నదమ్ములు అనే కథ వినబోతున్నాం అనగనగా ఒక ఊళ్ళో రామయ్య సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు రామయ్య పెద్దవాడు తెలివి గలవాడు సోమయ్య చిన్నవాడు అమాయకుడు రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ అందుచేత గర్వంగా ఉండేది సోమయ్య భార్య వేద ఇంటి పిల్ల అందుచేత కొంచెం అనకువగా ఉండేది రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి నాటి చిన్న పాత ఇల్లు నాలుగు ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు పెద్ద మేడ మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికి వచ్చి తలుపు తట్టాడు రామయ్య వచ్చి కిటికీ తెరిచి ఎవరు నువ్వు ఎందుకు అర్ధరాత్రి అప్పుడు తలుపు తడతావు అని గద్దించాడు అప్పుడు సన్యాసి బాబు నేను సన్యాసిని రామేశ్వరం పోతూ ఇటు వచ్చాను ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు ఏంటి మా ఇంట్లో వల్ల కాదు పోపో అదుగో ఆ ఎదురుగానే ఉన్నాడు షావుకారు వాడు దగ్గరికి పో దోవన ఏ పోతున్నా పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయిందాకా విసురుతూ కూర్చున్నాడు సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి మీకు మూడు వరాలు ఇస్తాను కోరుకోండి అన్నాడు సోమయ్య స్వామి నాకు నలుగురు ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు బీదలకు ఎంత ధర్మం చేయటానికైనా చాలిన డబ్బు ఇవ్వండి అది చాలు అన్నాడు సోమయ్య పెళ్ళాం స్వామి నాకేమీ వద్దు ఇతరులకు లేదనకుండా ధర్మం చేయటానికి నాకు బుద్ధి పుట్టించు అని రెండో వరం అడిగింది మూడో వరంగా సోమయ్య స్వామి మాకు ఎప్పుడూ ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకొని మేడ దగ్గరికి పరిగెత్తాడు ఆ మేడలో అతని తమ్ముడు తమ్ముడి భార్య ఉన్నారు రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముడిని అడిగాడు సోమయ్య రాత్రి జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు మొగుడిని గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంత పెట్టింది అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు కొంత దూరం పోయే వరకు సన్యాసి కనిపించాడు రామయ్య రొప్పుతూ రోజు స్వామీజీ రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది ఈ మాట మా ఇంటికి రండి మిమ్మల్ని రాజులాగా చూస్తాము నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమన్నది అని బ్రతిమాలాడు బాబు ఏదో నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను నేను రాలేను అన్నాడు సన్యాసి అలాగైతే ఎట్లా స్వామి నా భార్య ఊరుకోదు మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికి ఇచ్చిన మూడు వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య సన్యాసి రామయ్య వదలడని అనుకుని సరేలే నీకు నువ్వు కోరుకున్న మూడు కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటివైపుకు బయలుదేరాడు గుర్రం నోటి వెంట నురుగులు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా తీస్తున్నది ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది గుర్రం ఇంత త్వరగా పరిగెత్తుతున్నదే ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు అనుకోవటంతో గుర్రం ఢామ్ అని కింద చచ్చింది రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు పడి లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు అయినా ఏం చేస్తాడు వెళ్ళక తప్పదు గుర్రం చావనే చచ్చింది ఈ జీను వదిలిపెట్టడం ఎందుక అని దాన్ని తీసుకొని నెత్తిని పెట్టుకుని బయలుదేరాడు కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బరువేసింది పెళ్ళం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు విసుక్కొని పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది ఈ జీను దాని నెత్తిన ఉంటే తెలిసేది నా కష్టం అని అనుకున్నాడు ఇతను అనుకోవటం ఏమిటి ఆ జీను మాయమవటం ఏమిటి ఒక్కసారే జరిగినాయి రామయ్య మూడింట్లో రెండు వరాలు ఇలా ఊరికే పోగొట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు ఇంట్లో పెళ్ళం కూర్చుని ఉన్నది ఆమె నెత్తి మీద జీను ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ ఏమిటిది ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తి మీదకి అని అడిగింది రామయ్యకు అప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది ఇదిగో జరిగిన ఏదో జరిగిపోయింది నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమయ్యి హాయిగా ఉందాం అన్నాడు ఈ మాటలు వినే వరకు అతని పెళ్ళం మండిపడింది నువ్వు నీ డబ్బు పోయి గంగలో పడండి తర్వాత ముందు నా మీద జీను దించు లేకపోతే బాగుండదు చెప్తాను అన్నది పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జీను ఊడిపోవాలి అని కోరుకున్నాడు జీను ఊడి కింద పడ్డది చూసారా రామయ్య దుర్బిద్ధతో ఇంత కష్టపడి తెచ్చుకున్న మూడు వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినాయి ఇంతటితో ఈ కథ పూర్తి మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్